పశ్చిమ గోదావరిలో లోకేష్ యువగళం యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకని వైసీపీ యాత్రను భగ్నం చేసేందుకు దాడులకు పాల్పడుతోందని మాజీ శాసనమండలి చైర్మన్ రమేష్ షరీఫ్ మండిపడ్డారు. భీమవరంలో రాత్రి జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. విసిరిన దాడుల్లో తమ పార్టీకి చెందిన ఉండి ఎమ్మెల్యే రామరాజుతో పాటు పలువురు టీడీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారని, లోకేష్ యాత్రకు ప్రజలు రాకుండా భయపెట్టేందుకే ఇటువంటి దాడులు చేస్తున్నారని షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ఏ విధంగా ఆదరించారో ఆయన మనవడు లోకేష్ను కూడా అదే తరహాలో ఆదరిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారటం సిగ్గుచేటన్నారు. 208 రోజులు లోకేష్ వెంట యాత్రలో పాల్గొన్న యువగళం సభ్యులను ఇటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయటం దారుణమన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ నాయకులు కొవ్వలి నాయుడు మాట్లాడుతూ వైసీపీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని హెచ్చరించారు. విజ్ఞులైన తెలుగు మహాశయులందరికీ నమస్కారాలు. ఈరోజు 4 సంవత్సరాల పరిపాలన పరిస్థితిని మీరు చూస్తున్నారు. దీని కోసం నియంతృత్వం ఆధిపత్యం ధోరణిలో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక ఈనాడు అక్రమ కేసులు బనాయించి భయపెట్టి పార్టీ కార్యకర్తల నాయకులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కనీవిని ఎరుగని రీతిలో 4000 కిలోమీటర్లు 400 రోజులు యువగళం యాత్రని ధీరోచితంగా ఒక అకుణ్ణిత దీక్షతో ప్రారంభించి ఇప్పటికీ 207 రోజులు పూర్తి చేసుకొని సుమారుగా 2800 కిలోమీటర్లు మరి పాదయాత్ర నిర్వహించి 9 జిల్లాల్లో సుమారుగా 100 నియోజకవర్గాలలో ఈ యాత్ర సాగింది. ప్రతి చోట కూడా జనం ఒకటే చెప్తున్నారు, ఆనాడు 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా అయితే ప్రజలు ఉవ్వెత్తున మరి ఆనాడు తెలుగుదేశం పార్టీకి వచ్చారో అటువంటి పరిస్థితే ఈనాడు పునరావృతం అయింది. తాతకు తగ్గ మనవుల మరి ధీరోచితంగా అన్ని విషయాల మీద అవగాహనతో ప్రజలను ఆకట్టుకునే రీతిగా ఈనాడు ఆయన పాదయాత్ర సాగుతుంది. వేలాదిగా జనాలు నిరాజనం పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు యువకులు అత్యధిక సంఖ్యలో వచ్చి ఈనాడు మద్దతు పలుకుతున్నారంటే ఈనాడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని శక్తిగా ఈ యువగళం యాత్ర మారిందనే భయంతో భీతితో ఓడిపోతామనే మరి ఉద్దేశంతో భీమవరంలో సుమారుగా 1000 సంఖ్యలో సుమారుగా 20-30 వేల మంది జనం ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర పట్టని రీతిలో రోడ్డు పొడవులో జనం ఉండటం మరి ప్రారంభం నుండి చివరి వరకు ఉండి ఆ సభను విజయవంతం చేసిన తర్వాత ఏదైతే సందేశాన్ని మరి లోకేష్ గారు ఇచ్చారో ఆ సందేశం మరి ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కాకూడదనే దురుద్దేశంతో మరి దౌర్జన్యం చేసి వెళ్తున్న దారిలో జెండాలు పట్టుకునే వైఎస్ఆర్సీపీ గుండాలు మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం, నినాదాలు ఇవ్వటం, డ్యాన్సులు కట్టడం, ఆ రకంగా సాగుతున్న పాదయాత్రని అడ్డుకోవటమే కాకుండా రాళ్ళు రువ్వటం ఈనాడు మనం టీవీలో ప్రత్యక్షంగా చూసాం. ఒక హెడ్ కానిస్టేబుల్కి తీవ్రమైన గాయాలని మా ఎక్స్ఎంఏ ఎమ్మెల్యే శివగారు ఉండి శాసన శివగారికి గుండెల మీద రాయిపడి అక్కడ ఉన్న ఎముక ఇరిగిపోయి భీమవరం హాస్పిటల్లో కుదరదంటే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ రకంగా ఈనాడు దాడి చేశారో ఇదే నిదర్శనం. కానీ దాడి చేసిన వాళ్ళు ఒకళ్ళు, రెచ్చగొట్టిన వాళ్ళు ఒకళ్ళు, ఈనాడు రెచ్చగొట్టి దాడి చేసి తెలుగుదేశం పార్టీని మరి ఇబ్బంది పాలు చేసి రేపు టీవీల్లో ఇదే కనపడాలి అనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యూహాన్ని ఈనాడు తిరగదోడి పోలీసు వాళ్ళు ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళకి రక్షణ కల్పించారు. వాళ్ళ మీద ఎవరు కూడా దాడి చేయకుండా వాళ్ళు చుట్టూ వలయంగా నిల్చున్నారు. అక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా నిరాశ ఓర్పు సహనం సహించి వాళ్ళు తవరి కొడితే ఈనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద
అక్రమ కేసులు అందులో యువగలం యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉంటారో పాపం 206 రోజుల నుంచి మరి యువగలం యాత్రలో లోకేష్ గారితో సహా మరి 2800 కిలోమీటర్ నడిచిన యువగలం వాలంటీర్ని రాత్రికి రాత్రి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి పికప్ చేసి ఇప్పటివరకు తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఊళ్ళంబడా తిప్పుతూ ఈనాడు వైఎస్ఆర్ సిపికి చెందిన రోయల ఫ్యాక్టరీలో వాళ్ళని బంధించారంటే ఇది పోలీసు యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగమా లేకపోతే ఇది వైఎస్ఆర్ సిపికి ప్రైవేట్ గా పనిచేస్తున్న యంత్రాంగమా వాళ్ళు తత్తులై వాళ్ళ మాటలు విని ఈ రకంగా వైఎస్ఆర్ సిపి యొక్క మరి ఏదైతే అడ్డం ఉందో ఆ అడ్డాలో రోయల్ ఫ్యాక్టరీలో ఈనాడు యువకులు మరి వాలంటీర్ని పెట్టారంటే ఏ రకమైన ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది ఏ రకంగా వైఎస్ఆర్ సిపి ఈనాడు వ్యవహరిస్తుంది అనేది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా రచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు ఎక్కడ కూడా మేము వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు కూడా 40 సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి గాని కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళు చేసే పాదయాత్రలు గాని వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ఎక్కడ మెడ్డు రాలేదు కానీ వీళ్ళు వాళ్ళ మట్టుకే కార్యక్రమం చేసుకోవాలి వైఎస్ఆర్ సిపి వాళ్ళ కార్యక్రమం చేసుకోవాలి వేరే వాళ్ళు కార్యక్రమం చేయకూడదు ప్రజల్లో వెళ్ళకూడదు ప్రజలకు ఏం చెప్పకూడదు అని ఒక నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని అరగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కేసులు కట్టి భయభ్రాంతులు గురి చేయాలనుకుంటున్నారు ఎన్ని కేసులు కట్టినా ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చినా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు మరింత ఉత్సాహంతో మేము ముందుకు పోతాం ప్రజల అండదండ మాకుంది రేపు రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అధికారులు ఒకటే గమనించాలి ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి భవిష్యత్తులో అధికారంలో ఉండదు అనవసరంగా వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళకు తత్తులుగా వ్యవహరిస్తే రేపు మీరు కూడా ప్రమాదంలో పడతారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగా ఉండండి న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని కాపాడండి తప్ప ఏకపక్షంగా ఈ రకంగా వ్యవహరించడం తరగని ఈ సందర్భంగా పోలీస్ శాఖని నేను గట్టిగా హెచ్చరిస్తున్నా ఈ రోజున నారా లోకేష్ గారి పాదయాత్ర నర్సాపురం నియోజకవర్గంలో వెంప చేరేపాలెం బ్రిడ్జ్ దగ్గర మధ్యాహ్నం 2:30 గంటలకు ఎంటర్ అవుతూ ఉన్నారు నారా లోకేష్ గారి పాదయాత్రకి ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు పాల్గొందాం అని చెప్పని మా నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎంతో కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నారు ఈవేళ లోకేష్ గారు మన నియోజకవర్గం వస్తున్నారంటే మనం అందరం కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ పాదయాత్రలో పాల్గొనాలని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని 100% దిగ్విజయంగా లోకేష్ గారు ఘన స్వాగతం పలికి మా నర్సాపురం నియోజకవర్గం పూర్తి అయ్యే వరకు కూడా మేమందరం కూడా మా ప్రజల తరపున మేమందరం కూడా ఉండి ఆ యొక్క పాదయాత్రని దిగ్విజయం చేస్తామని చెప్పని కోరుకుంటూ నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చే నాయకుడిగా ఆయన యొక్క పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాల సుఖాలు తెలుసుకుని ఆయన ఎంతో ప్రజలకి అండగా నిలబడతానని చెప్పని భరోసా ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈవేళ లోకేష్ గారిని భవిష్యత్ తరానికి గొప్ప నాయకుడు అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో లోకేష్ గారు ఇంకా ఉన్నత పదవులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా ప్రజల కష్టాల సుఖాలు తెలుసుకునేలాగ ఆయన యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది కాబట్టి మంచి నాయకుడు ఎదగాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం ముందుగా యుగలానికి విచ్చేస్తున్న నర్సాపురం విచ్చేస్తున్న మా యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం చెప్తూ ఈ యుగలానికి వస్తున్న స్పందన చూసి తెలుగుదేశం పార్టీకి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైఎస్ఆర్ సిపి చేస్తున్న దాడుల్ని ఖండిస్తున్నాం ఎన్ని దాడులు చేసినా ఎంత అదుర్కొన్నా కూడా ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ యువగలం ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మా ఈ నర్సాపురం ప్రజలు రాష్ట్ర ప్రజలు కూడా కృషి చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అవకాశం ఇచ్చేందుకు నారా లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ స్వాగతించాలని ప్రజలందరూ కూడా తెలుగుదేశం మద్దతు పలికి ఈ అరాచక పాలన అంతమంది కృషి చేయాలని కోరుకుంటూ జై యువగలం జై నారా లోకేష్ జై చంద్రబాబు.